ఉన్నటువంటి అన్ని హిందూ సమాజాలతో పాటు ప్రత్యేకించి తెలంగాణలో ఉన్నటువంటి హిందూ సమాజాలు హిందూ సంఘాలతో పాటు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు సంయుక్తంగా ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని నీరు కార్చడానికి మాత్రమే నిన్న రాత్రి హడావుడిగా ఒక జీవో విడుదల చేసి దాన్ని తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసినటువంటి సందర్భాన్ని మేము ఉల్లంఘిస్తూ ఇప్పటికే అన్యాక్రాంతమైనటువంటి ఆస్తులను ఆయా దేవాలయాలకు చెందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి అదే సందర్భంలో భవిష్యత్తులో ఏదైతే దేవాలయాలకు సంబంధించినటువంటి లేదు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని దేవాదాయ శాఖ సంబంధించినటువంటి ఆస్తులు దేవాలయాల అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించేటట్టుగా ఏదైతే జీవో 39 ద్వారా దేవాదాయ శాఖను కొత్తగా నియమించినటువంటి జాయింట్ కలెక్టర్ ఆధీనంలోకి తీసుకొని రావడం అయితే ఏదో ఉంది ఏదైతే ఉందో దీన్ని కూడా మేము ఒక దొంగచాటు దెబ్బగా మేము అభివర్ణిస్తూ వీటన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకొని కలియుగ దైవం అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆస్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అది అమ్మివేసి ఆ ధనాన్ని దుర్వినియోగం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలకి గౌరవం ఇవ్వకుండా వారి యొక్క అనేక మంది పూర్వం నుంచి తమ భక్తికి చిహ్నంగా వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించుకున్నటువంటి ఆస్తుల్ని దుర్మార్గంగా తీసుకుని వాటిని దుర్వ్యయం చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు సింహాచలం దేవస్థానం కూడా అక్కడ చెందినటువంటి ఆస్తులను కూడా అన్యాక్రాంతం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దీంతోపాటు ఏదైతే జీవో నంబర్ 39 ఉందో ఈ జీవో నంబర్ 39 ద్వారా స్పెషల్ జాయింట్ కలెక్టర్స్ని నియమించి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాదాయ భూములు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని చలాయించే విధంగా చర్యలు తీసుకుంటోంది. దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క ఉపవాస దీక్ష చేయటం జరిగింది. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కృషిలో భాగంగా చేసిన ప్రయత్నానికి కంటి తుడుపు చర్యగా తాత్కాలికంగా నిన్న ఒక జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అది కూడా శాశ్వతమైనటువంటి జీవో కాదు, కొద్ది కాలం మేము పరిశీలించిన తర్వాత మళ్ళీ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఆ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. అది శాశ్వతంగా కూడా ఆ యొక్క అమ్మకాన్ని నియంత్రించే విధంగా జీవో విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. నా పేరు రామ్మోహన్ రావు అండి, పేడడు రామ్మోహన్. నమస్తే అండి. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తుల్ని అమ్మడం అన్నది మన ఆంధ్ర ప్రజలు చేసుకున్న, మరి ఏ విధంగా ఆంధ్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినందుకు ప్రజలందరికీ ఆయన ఇచ్చిన ఇవి బహుమతి అనుకోవాలో లేదంటే ఇంకేమనాలో ఆయన్ని ఏ విధంగా మరి ఆయన్ని వర్ణిస్తే ఈ ప్రజలు ఆంధ్ర ప్రజల యొక్క ఉసురు తగులుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు నవరత్నాలు ఇచ్చిన నవరత్నాలు అవసరమైతే మీ ఆస్తులు అమ్ముకోండి, ఆ నవరత్నాలు మీరు నవరత్నాలు ఇచ్చిన హామీల్ని మీరు నెరవేర్చుకోండి తప్పించి తిరుపతి భూములు అమ్మి దేవుడు భూములు అమ్మి వెంకన్న గారు తిరుపతి వెంకన్న స్వామి
గురించి వాగ్దానాలు చేయలేదు, నవరత్నాలు వాగ్దానాలు చేయలేదు చేసేసి మీరు అర్థం చేసుకోండి. మీ అవసరమైతే మీ ఆస్తులు అమ్మని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున అండి కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీ వైఖరిని మార్చుకోండి. మీకు ఓట్లు వేసిన గెలిపించిన ప్రజలు అలా వాళ్ళ యొక్క ఉన్నతమైన మనసుల్ని మీరు దెబ్బతీయొద్దని చెప్పేసి మేము ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈరోజు ఉదయం నుండి 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బీజేపీ జనసేన ఏకదాటిగా ఈ యొక్క దీక్ష అనేది చేపట్టాం. ఎట్టి పరిస్థితుల్లో మీ పద్ధతులు మార్చుకోమని చెప్పేసి మరీ మరీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఉపవాస దీక్షని ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు సాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలోనే ఇది ఒక దురహంకార చర్యగా, ఇది అహంకార పూర్తిగా తీసుకున్న నిర్ణయంగా దీన్ని భావిస్తూ ఎప్పుడూ కూడా హిందువుల యొక్క మతాచారాల్ని సాంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇటువంటి దుర్బుద్ధి ఆలోచన ఇది ఈ ప్రభుత్వానికి వినాశనం సృష్టిస్తుంది త్వరలోనని, ఇటువంటి చర్యను తక్షణమే ఆపుకొని హిందువుల యొక్క మనోభావాల్ని మత పెద్దల యొక్క ఆచారాల్ని గౌరవాల్ని అందరినీ కలుపుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని సుభిక్షంగా పాలించేటట్టు ఉండాలి. కానీ ఈ యొక్క భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి ఖచ్చితంగా దేవాలయాలకు సంబంధించినవే ఉండాలని, ఇది ఎట్టి పరిస్థితుల్లో వీటిని అమ్మకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వీటిని వెనక్కి తీసుకురాకపోతే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిపి రానున్న రోజుల్లో ఈ పోరాటం ఉధృత స్థాయికి తీసుకెళ్లి రోడ్ల మీద కూడా వచ్చే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ జీవోను వెంటనే తక్షణమే వెనక్కి తీసుకొని దీన్ని పూర్తిగా నిలుపుదల చేయడం కోసం, అంటే ఈ చేసేటటువంటి పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఏవైనా మాటలు చెప్తున్నారే తప్ప దీని మీద పూర్తిగా దుర్బుద్ధి చర్యతో ఉన్నారు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఈ ప్రభుత్వానికి తక్షణమే నాశనం తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజేపీ నాయకులు శ్రీకాకుళం జిల్లా నాయకులు పూడి తిరుపతిరావు గారు మాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన సంవత్సర కాలంలో హిందూ సమాజం మనోభావాలు దెబ్బతినే విధంగా ఎన్నో రకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా ఈ సంవత్సర కాలంలో చర్చిల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోవటం, ఎన్నో చర్చిల్ని
దేవాదాయ శాఖ సంబంధించినటువంటి దేవాలయ భూముల్లో చర్చిలు స్థాపించినటువంటి సందర్భాలను కూడా మేము చూడడం జరిగింది. ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఆలయ అర్చకులకు, చర్చి ఫాస్టర్లకు, మసీదు ఇమాములకు 5,000 రూపాయల చెప్పున పంపిణీ చేయడం ఏదైతే జరుగుతుందో, ఈ పంపిణీయే హిందూ మతం పట్ల, హిందూ సమాజం పట్ల ఆయన దృక్పథాన్ని వెల్లడిస్తుంది. ఉదాహరణకి దాదాపు 70% ఉన్నటువంటి హిందువులు సంబంధించి ఆలయ అర్చకులు కేవలం 34,000 మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. అతి కొద్ది మంది ఉన్నటువంటి క్రిస్టియన్లకు సంబంధించి ఫాస్టర్లు 30,000 మంది ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఈ లెక్కల్లోనే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ధోరణి మనకి తేటతెల్లమవుతున్నటువంటి సందర్భం. అదే నేపథ్యంలో గడిచిన సంవత్సర కాలంలో తీసుకుంటే కనకదుర్గ దేవాలయంలో జరిగినటువంటి అక్రమాలు, అదే సందర్భంలో అన్య మతస్థులు ఉద్యోగులుగా ఉన్నటువంటి సందర్భాలు, శ్రీశైలం దేవస్థానంలో ఏదైతే అక్కడ షాపులు ఉన్నాయో, ఏవైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి షాపుల్ని అన్య మతస్థులకి అప్పచెప్పడం ఏదైతే ఉందో, ఆ విషయాన్ని కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా గర్హించడం జరిగింది. అదే నేపథ్యంలో అక్కడ అక్రమాలను అరికట్టలే సరే కదా, నిన్న బయటపడినటువంటిది 1,50,00,000 రూపాయల టిక్కెట్లకు సంబంధించి సొమ్ము కూడా దుర్వినియోగమైనటువంటి సందర్భం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అదే నేపథ్యంలో తిరుమలలో అన్య మతస్థులు ఉద్యోగాల్లో ఉండరాదు అని చెప్పినటువంటి పాపానికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వారి తాలూకా చీఫ్ సెక్రటరీ పోస్ట్నే కోల్పోయినటువంటి సందర్భం. అదే సందర్భంలో సింహాచలం దేవస్థానంలో ఉన్నటువంటి అధీనంలో ఉన్నటువంటి భూములు అన్యగ్రంతం అవుతున్నాడు. అదేవిధంగా ఏదైతే అన్నవరం దేవస్థానం సంబంధించి నిధులు గోల్మాలు, ఇలా చెప్పుకుంటూ పోతే దేవాలయాలకు సంబంధించి చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న దేవాలయాల తాలూకా ఆస్తులైతేనేమి, ఆదాయం అయితేనేమి దుర్వినియోగం అవుతున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఇటీవలే తమిళనాడులో సంబంధించి తరతరాల నుండి భక్తులు దేవునికి కానుగ్గా ఇచ్చినటువంటి విలువైనటువంటి ఆస్తులని 23 ఆస్తులని నోటిఫై చేసి కేవలం వాటి తాలూకా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి విలువలకే అమ్మకానికి పెట్టి 1,50,00,000కి తక్కువ ధరకి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అనుయూయులకు దక్కే విధంగా ఏదైతే ఒక కుట్రపూరితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని అమలు చేయడానికి ప్రయత్నం చేయటం, వీటన్నిటి దృష్ట్యా రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సంఘాలైతేనేమి, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన సంయుక్తంగా ఏదైతే ఉద్యమానికి పిలుపునిచ్చి ఇవాళ నుండి నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పినటువంటి నేపథ్యంలో కంటి తుడుపు చర్యగా రాత్రికి రాత్రి ఆ ఒక జీవోని పాస్ చేసి తాత్కాలికంగా ఈ నిర్ణయాలన్నింటినీ వాయిదా వేస్తున్నాము అని తాత్కాలిక నిర్ణయాలు వాయిదానే ప్రకటించడం జరిగింది తప్పిస్తే శాశ్వతంగా దేవాదాయ భూములకు ఎటువంటి రక్షణ ఉంది అని చెప్పినటువంటి పాపాన పోనటువంటి ఈ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 9 గంటల నుండి 5 గంటల వరకు ఈ ఉపవాస నిరసన దీక్షలలో భారతీయ జనతా పార్టీ ఇటు జనసేన శ్రేణులు సంయుక్తంగా పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. కరోనా నేపథ్యంలో ఏదైతే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వీలున్నంత వరకు ఎవరింటి వద్ద వారే ఈ 9 గంటల నుండి 5 గంటల వరకు ఉపవాస దీక్ష చేసే విధంగా పార్టీ అధినాయకత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు ఇవాళ శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు ఇవాళ ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ దీక్షల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించేది ఒకటే, మీరు హిందూ వ్యతిరేక విధానాలను విడనాడాలి, హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని పరిరక్షించాలి, అది జరగనంత వరకు కూడా ఈ మీ మీద ఈ నిరసన కార్యక్రమాలతో ఒత్తిడి పెంచుతూనే ఉంటాం, అవసరమైన పక్షంలో ప్రభుత్వాన్ని నిర్బంధించడానికి కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.